వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? నువ్వు చావక ముందే ఏమి చేయాలో చెప్పారు. జిహాద్. ఎందుకు చంపేమంటావా? పవిత్ర యుద్ధం ఎవరి మీద? ఎవరి మీద? కుక్కలు కుక్కలు యుద్ధాలు చేసుకోవు, పక్షులు పక్షులు యుద్ధాలు చేసుకోవు, సింహాలు సింహాలు తినవు, పురులు పురులు హరించవు. ఎవరి మీద యుద్ధం? నర జాతి, స్వజాతి, సొంత జాతి. ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు నరుక్కుంటున్నారు? ఎందుకు పేల్చుకుంటున్నారు? ఇదే నాని విద్య నీకు నేర్పించింది. ఈరోజు ఫ్యాక్టరిజం, ఈరోజు నక్సలిజం, ఈరోజు టెర్రరిజం ఎందుకు పుట్టాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పాఠాలు నేర్పించలేదు వాళ్ళకు, నేర్పించలేదు వాళ్ళు. నేర్పించవలసిన పాఠాలు నేర్పించలేదు, నేర్పించకూడని పాఠాలు నేర్పించారు. సమాజానికి భయం ఏది చెప్పండి? ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేయగలరు? ఈ చట్టాలు బాగు చేయగలవా? ఈ వ్యవస్థ బాగు చేయగలదా? ఈ మిలిటరీ బాగు చేయగలదా? మీరే చెప్పండి ఎవరు బాగు చేయగలరు వీళ్ళని. ఎందుకు పుట్టింది నక్సలిజం? ఎందుకు పుట్టింది ఫ్యాక్షనిజం? ఎందుకు పుట్టింది టెర్రరిజం? ఎవరు అదుపు చేయగలరు దీన్ని? ఎవరు అదుపు చేయలేరు. పిడి సుందర్రావు చెబుతున్నాడు, ఎవరు అదుపు చేయలేరు. నువ్వే పుట్టించావు దీన్ని. చిన్ననాటి నుండి పిల్లలకు ఏమి నేర్పించాలో నేర్పించకుండా, పాపాలు ఎలా చేయాలో, సమాజంలో ఎలా జీవించాలో, ప్రతి చెత్త సినిమాకి నిర్మాతలు వచ్చి ప్రతి చెత్త సినిమాని ప్రజల మధ్య రిలీజ్ చేసి మంత్రి మండలిలో ఉన్నవారు, అసెంబ్లీలో ఉన్నవారు, పార్లమెంట్లో ఉన్నవారు ఇలాంటి బూతు సినిమాలు బూతు మాటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలని అతాకతలో చేస్తుంటే ఏ చట్టాలు ఆపగలుగుతున్నాయి చెప్పండి? నక్సలిజం పుట్టిందంటున్నారు, టెర్రరిజం పుట్టిందంటున్నారు, ఫ్యాక్షనిజం పుట్టిందంటున్నారు. ఎందుకు పుట్టిందయ్యా? ఎందుకు పుట్టింది? నీ చెత్తగాని తనం, నీ అవివేకం, నీ అజ్ఞానం. నా ఆపేస్తాం టెర్రరిజాన్ని అనుకున్నంత మాత్రాన్న ఈ చిన్న దేశం అగ్రరాజ్యాల్లో రాజ్యం కాదండి మన ఇండియా. అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా దేశాన్ని పరిపాలించిన ఒకనాటి జార్జ్ డబ్ల్యూ బుష్ ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో అణిచేస్తామని మిగతా అగ్ర రాజ్యాలతో నోరు కలిపిన వాడే మనకుండా అధికారం నుంచి తొలగిపోయాడు డిసెంబర్ 31, 2008. ఉగ్రవాది బిన్ లాడెన్ తన వెంటకులో ఒక వెంటకును కూర్చోలేకపోయాయి అగ్ర రాజ్యాలన్నీ. ఆలోచించండి, వీళ్ళు ఆపుతారు? చెత్తగాని మాటలండి అవన్నీ. ఎలా ఆపాలో, ఏమి చెయ్యాలో ఈ ప్రభుత్వాలు నా దగ్గరికి రావాలి. నేను చెబుతాను వాళ్ళకి, రమనని ప్రభుత్వాలని రాడవాళ్ళు. డబ్బు పిచ్చి పట్టి కబ్జాలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ అమాయక కుత్తుకులను కోసే వీళ్ళు ఎప్పుడు వస్తారు మన దగ్గరికి సమాధానం బాగు చెయ్యాలని? రారు, రాలేరు. ప్రపంచంలో ఏ దేశ పటాన్ని చూసినా రక్తపు డాగులు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ పటాన్ని చూడండి, రక్తపు డాగులు. ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఉగ్రవాదాన్ని ఆపుతాము, నక్సలిజాన్ని ఆపుతాము, ఫ్యాక్షనిజాన్ని ఆపేస్తాము అనుకుంటున్నారే తప్ప అసలు ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది దీనికి మందు కనుగొనలేకపోతున్నారు. అది కావాలి అంటే ఇప్పుడున్న పాఠశాలలు విశ్వవిద్యాలయాలు మూసేయండి, మూసేయండి. ఏమి నేర్చుకున్నారు ప్రజలంతా? ఏమి నేర్చుకున్నారు? ఏమి అబ్బింది ప్రపంచానికి? ఏ విద్య ఆగుతుంది వీళ్ళందరినీ? పోలీసు వ్యవస్థ నో, ఎన్కౌంటర్సా నో, కమెండోసా నో, సైన్యమా నో. ప్రజల ధనాన్ని కోట్లాది రూపాయలని ప్రభుత్వాన్ని వంచిన మోసగాడిని ఈటీవీ 2
మార్గదర్శన చూపించింది ఒకరోజు. మన దేశంలో మాణిక్యవట, మన రాష్ట్రంలో ముత్యవట, కానీ వాడి ఒక పెద్ద దొంగ. సత్యం వాడు కాదు, సత్యం కంప్యూటర్స్ గొప్పదని, డబ్బులు ఉన్న వాడు గొప్పవాడని చూపించేది ఈ వ్యాపార సంస్థలు, మీడియా వాళ్ళు. డబ్బున్నవాడు గొప్పవాడా? నా దృష్టిలో డబ్బున్నవాడు గొప్పవాడు కాడు. డబ్బున్నవాడు జ్ఞానం లేని దరిద్రుడు. ప్రపంచంలో సత్యం అన్న మాట ఒకరికే చెల్లుతుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసు. ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన అలంకారానికి పేరు పెట్టిన మాత్రాన ప్రపంచంలో ఎవడు సత్యవంతుడు కాడు, కాలేడు.